ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. గతించిన కాలమంతయు మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లలుగా మీ మాటలు వినే భాగ్యాన్ని ఆలోచించేటటువంటి ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రము తండ్రి. మా ప్రభువా, మీ పిల్లలు మీ మాటలు వినుచుండగా తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరూ ఈ మాటలు అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానమును మీ పిల్లలకు ఇవ్వండి. మీ పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించటానికి నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మమ్ములను మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారిలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఏది లోక మర్యాద, ఏది దేవుని మర్యాద, ఏది లోక మర్యాద, ఏది దేవుని మర్యాద అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనము జాగ్రత్తగా చూడగలిగితే, రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలుడైన పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ వారికి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి సహోదరులారా, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తున్నాడు. ఇక క్రింది మాటల్లో మనం చూస్తే 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైన దానిని అనుకూలమైన దానిని సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని మీరు జరిగించండి అంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, మీరు ఎలా బ్రతకాలి అంటే, ఎలా అనుసరించాలి అంటే, ఉత్తమమైన దానిని చేస్తూ అనుకూలమైన దానిని జరిగిస్తూ సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మీరు దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతుకుతున్న మీరు ఎలా ఉండాలి? అంతేగాని మీరు లోక మర్యాదను అనుసరించవద్దు అని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘములో ఉన్నవాళ్ళు క్రీస్తును నమ్మి బాప్తీస్మం పొంది సంఘములో ఎవరైతే చేర్చబడ్డారో వారు లోక మర్యాదను అనుసరించకుండా దేవుడు కోరుకునేవి, దేవుడు ఇష్టపడే వాటిని చేయాలి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. లోక మర్యాదను అనుసరించకూడదు, మరి ఏం చేయాలి? ఉత్తమమైన దానిని అంటున్నాడండి. ఏది ఉత్తమం? దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏది అని మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఉత్తమమైనది దేవుని వాక్యం ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తరచుగా ఆయన బేతనీయ గ్రామానికి వెళ్ళేవాడు. ఆ బేతనీయ గ్రామంలో
ఒక కుటుంబం ఉంది, మరియా మార్తల కుటుంబం అది. వారికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు, లాజరు. అయితే యేసుక్రీస్తు వారు ఒకానొక దినమున మరియా మార్తల కుటుంబానికి వెళ్ళినప్పుడు మార్త యేసుక్రీస్తుకు ఏదో వండి పెట్టాలని, ఆయన కడుపు నింపాలని ఆమె వంటగదిలో దూరిపోయింది. ఆమె సహోదరి అయినటువంటి మరియ మాత్రం యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర కూర్చుండి ఆయన దయగల మాటలను ఆలకిస్తా ఉంది, ఆయన వాక్యం చెప్తుంటే వింటా ఉంది. ఈ లోపల వంటగదిలో ఉన్నటువంటి మార్తమ్మ, ప్రభువా నీకు చింత లేదా? నేను ఈ వంటగదిలో ఎంతో ఇబ్బంది పడుతున్నాను, నా సహోదరికి చెప్పండి, నేను ఎంతో ఇక్కడ కష్టపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, నాకు సహాయం చేయమని చెప్పండి అని అంటున్నప్పుడు మార్త అనేకమైన పనులు పెట్టుకొని నీవు విచారం కలిగి ఉన్నావు, అవసరమైనది ఒకటే, ఆ ఒకటి నీ యొక్క సహోదరి సొంతం చేసుకుంది, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అని ప్రభువు మాట్లాడాడండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అని లూకా సువార్త 10:41లో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఏమిటా పని అంటే యేసుక్రీస్తు వారి మాటలు వినడం, ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన చెప్పుతున్నటువంటి వాక్యాన్ని వింటుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినడమే ఉత్తమమైనటువంటి క్రియ. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఉత్తమమైనది చేయాలి, తర్వాత దేవునికి అనుకూలమైనది చేయాలి. ఎందుకు ఏది దేవునికి అనుకూలమైనదని మరలా మనం లేఖనాల్లోకి వెళితే దేవునికి అనుకూలమైన దానిని గురించి తిమోతి 1:2 మనం చూడగలిగితే అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునయ్యున్నది అని చెప్తున్నాడండి. దేవునికి అనుకూలమైనది ఇది, మంచిదియును మన రక్షకుడైన దేవునికి అనుకూలమైనది. ఏది అనుకూలం? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, పెద్దల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడం అనేది ఉంది. చూసారా, ఇది దేవునికి అనుకూలమైనది. చాలామంది క్రైస్తవులు తమ కోసం, తమ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, తమ రక్త సంబంధుల కోసం మాత్రమే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది దేవునికి అనుకూలమైనది కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల కోసం, ప్రజలను పరిపాలిస్తున్న నాయకుల కోసం, పెద్దల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలం. దేవునికి అనుకూలమైనది చేయాలి, మనకు అనుకూలమైనది మనం చేయకూడదు. మన వారి కోసం ప్రార్థన చేయటం అది మనకు అనుకూలం, కానీ అది దేవునికి అనుకూలం కాదు. ప్రియులారా, ప్రజలందరి కొరకు, పెద్దల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. చూసారా, క్రైస్తవులమైన మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఉత్తమమైన దానిని చేయాలి, దేవునికి అనుకూలమైన దానిని మనం చేయాలి, తర్వాత సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. ఏమిటి దేవుని చిత్తము అని మనం లేఖనాల్లో చూస్తే తిమోతికి రాసిన 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆయన కోరికేమిటి? మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన
అనుభవ జ్ఞానం కలవారై ఉండాలి. ఇది దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తము, దేవుని కోరిక. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ రాయబడిన మాట అది దేవునికి ఇష్టమైనది. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛ కలిగి ఉన్నాడు. ఇచ్ఛనగా కోరిక కలిగి ఉన్నాడు. ఇది దేవుని ఇష్టం. ఉత్తమమైన దాన్ని చేయాలి, దేవునికి అనుకూలమైన దానిని చేయాలి, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనం దానిని జరిగించాలి. ఈ మాటలను మనం ఈ మూడు మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఉత్తమముగా ఇచ్చిన వాక్యాన్ని మనం ఉన్నతంగా నేర్చుకొని ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ భారంతో ఆ ప్రజల రక్షణ కొరకు మనము దేవుని మాటలను ప్రకటించాలి. మనుషులు రక్షణ పొందటం దేవుని చిత్తం. మరి ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే మనము మనుషులను రక్షించే దేవుని వాక్యాన్ని మనం ప్రజలకు ప్రకటించాలి. యాకోబు పత్రికలో మనం చూస్తుంటాం, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును మీరు సాత్వికంతో అంగీకరించండి. మానవులను రక్షించగలిగేది దేవుని వాక్యం. మనుషులందరూ రక్షణ పొందడం అనేది దేవుని చిత్తం. కనుక ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రకటించి కొందరినైనా మనం రక్షించగలగాలి. అందరూ రక్షణ పొందాలన్నది దేవుని కోరిక. ప్రియులారా, ఉత్తమమైన దానిని చేయాలి, దేవునికి అనుకూలమైన దానిని చేయాలి, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. ఏమిటి దేవుని చిత్తం? మనం పరిశుద్ధులుగా బ్రతకటం దేవుని చిత్తం. అజ్ఞానముగా మాట్లాడు మురుకుల నోరు మోయించటం దేవుని చిత్తం. మనుషులందరూ రక్షణ పొందటం దేవుని చిత్తం. వీటిని మనం ఈ లోకంలో జరిగిస్తూ లోక మర్యాదను అనుసరించకూడదు అన్నాడండి. మనం ఏమి చేయాలో, ఈ లోకంలో ఏమి చేయకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవుడు చెబుతున్నాడండి తన పిల్లలం గనుక. మనము లోక మర్యాదను అనుసరించకూడదు. మనము చేయవలసినవి ఉన్నాయి, మనము చేయకూడనివి ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలను బట్టి మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లలమైన క్రైస్తవులమైన మనం ఈ లోకంలో ఉన్న మనుషులు చేసే కొన్ని కార్యక్రమాలను మనం చేయకూడదు. కొన్నింటిని చేయకూడదు, అన్నీ కాదండి. చాలామంది తెలియక లోకంలో ఉన్నవాళ్ళు చేసేవన్నీ మనం చేయకూడదు అంటుంటారు. మరి లోకంలో ఉన్నవాళ్ళు చేసేవన్నీ మనం చేయకూడదు అంటే ఎవరైనా మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. లోకంలో ఉన్నవాళ్ళు భోజనం చేస్తున్నారు, మరి మీరు భోజనం చేయరా? లోకంలో ఉన్నవాళ్ళు నీళ్లు త్రాగుతున్నారు, మీరు త్రాగరా? లోకంలో ఉన్నవాళ్ళు స్నానం చేస్తున్నారు, మీరు చేయరా? లోకంలో ఉన్నవాళ్ళు బట్టలు ధరిస్తున్నారు, మీరు బట్టలు ధరించరా అని మనల్ని అడుగుతారు. కాబట్టి లోకంలో ఉన్నవాళ్ళు చేసే అన్నీ కాదు, కానీ దేవునికి నచ్చనివి కొన్ని ఉన్నాయండి, అవి మనం చేయకూడదు. అదే లోక మర్యాద చొప్పును మనం అనుసరించకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుల చరిత్ర ఉందండి. ఈ ఇశ్రాయేలుల చరిత్రలోకి మనం వెళితే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలులకు దేవుడు ఎన్నో సంగతులు చెప్పాడు. వాళ్ళు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకొనకూడదో దేవుడు వారికి చెప్పాడు. ఈరోజు క్రైస్తవులంగా మనం ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పిన దేవుడు పాత నిబంధన కాలంలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమైన ఇశ్రాయేలులు ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా చెప్పాడండి. ఆ రోజు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, ఈరోజు లోకంలో నుండి మనలను ప్రత్యేకించుకొని తన కొరకు ఏర్పరుచుకున్నాడు. ఆ రోజుల్లో దేవుడు వారికి ఏం చెప్తున్నాడో ఒక మాట మీరు చూడగలిగితే లేవియా కాండము 18వ అధ్యాయము 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుడు చెబుతున్న మాట అండి. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మలను రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు అంటున్నాడండి.
వారి కట్టడలను బట్టి మీరు నడుచుకోకూడదని చెప్తున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం జాగర్తగా పరిశీలిస్తే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే మీరు ఇప్పటివరకు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎన్నో ఆచారాలు ఎన్నో పద్ధతులను కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆచారముల చొప్పున ఆచారములు అంటే వ్యర్థమైనవండి, ఉపయోగం లేని కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు, వాటిని ఆచారాలు అంటారు. ఆ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు అంటున్నారండి. మీరు ఇంతకు ముందున్న ఐగుప్తు దేశపు ఆచారాల చొప్పున చేయకూడదు, ఇప్పుడు మిమ్మల్ని నేను పాలు తేరును ప్రవహించు దేశమైన కనాను దేశానికి తీసుకువెళ్తున్నాను, అక్కడున్న ప్రజలు కూడా ఎన్నో ఆచారాల్లో ఉన్నవాళ్ళు కనుక అక్కడి ఆచారాల చొప్పున కూడా మీరు నడుచుకోకూడదు. నేను మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా నేను మీకు అనుగ్రహించిన శాసనములను అనుసరించి మాత్రమే మీరు నడుచుకోవాలి, కానీ ఆ మనుషుల యొక్క ఆచారముల చొప్పున మీరు నడుచుకోకూడదని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇదే సంగతిని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశం అనగా రెండవసారి ఉపదేశం. ఆల్రెడీ ఒకసారి లేవియా కాండంలో మనం చూసాం, మరలా రెండవసారి ఆయన గుర్తు చేస్తున్నాడండి. మరలా నా పిల్లలు మరిచిపోతారేమోనని దానిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఆ మాటలు, వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చెయ్యకూడదు. వారు వారి దేవతల దగ్గర చేసిన కార్యక్రమాలు మీరు మీ దేవుడైన యెహోవా దగ్గర చేయకూడదు. ఆచారాల చొప్పున మీరు చేయకూడదు, వాళ్ళు అనుసరించిన మార్గమును మీరు అనుసరించకూడదు. ఎంత బాగా చెప్తున్నాడండి. ఇంతకు లోక మర్యాద అంటే ఏంటో తెలుసా? లోక సంబంధులు చేస్తున్న ఆచారాలు ఉన్నాయి చూసారా, వ్యర్థమైన ఆచారాలు, అవేనండి లోక మర్యాద అంటే. ఆ లోక మర్యాద చొప్పున మనము వ్యర్థమైన వాటిని చేయకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాఠంలో మనం రెండు విషయాలు నేర్చుకుంటున్నాం. ఏది లోక మర్యాద, ఏది దేవుని మర్యాద. ముందుగా ఏది లోక మర్యాద మనం చూద్దాం. ఆ లోక మర్యాద ఏది అంటే ఇక్కడ చెప్పాడు, ఇప్పటివరకు ఆ అన్యజనులైనటువంటి వాళ్ళు చేస్తున్న ఆచారాల చొప్పున మీరు చేయకూడదు, వాళ్ళ ఆచారములను మీరు అనుసరించకూడదు, అదేనండి లోక మర్యాద అంటే. అది దేవుని పిల్లలైన వాళ్ళు చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మీరు పాత నిబంధన గ్రంథంలో ఏమంటే లోక మర్యాదను గురించి చూడగలిగితే కొన్ని మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ లోక మర్యాద చొప్పున నడిచిన వారు మనకు కనిపిస్తారు. ఆదికాండము 19వ అధ్యాయం 31వ వచనం, అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడైపోయాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. ఇక్కడ అక్క తన చెల్లితో మాట్లాడుతున్న మాటలు ఎవరు వీళ్ళు అని మనం ఆలోచిస్తే వీళ్ళు లోతు గారి పిల్లలండి. లోతు నీతిమంతుడని వ్రాయబడింది ప్రియులారా. లోతు నీతిని అనుసరించి బ్రతికినవాడు, కానీ లోతులో ఉన్న ఆ నీతి లోతు భార్యలో కానీ లోతు పిల్లల్లో కూడా కనిపించదండి మనకి. లోతు పిల్లల్లో కూడా కనబడడం లేదు. వీళ్ళంతా లోక మర్యాదను అనుసరించిన వారు. లోతు భార్య కానివ్వండి, లోతు పిల్లలు కానివ్వండి, మనం ప్రజల మధ్య చూస్తుంటే కొంతమంది దేవుని సేవకులు దేవుడంటే భయం కలిగి బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా పిల్లలు కానీ భార్య కానివ్వండి, వాళ్ళ బంధువులు, వీళ్ళంతా లోక పోకడలో పోతూ ఉంటారు. చాలా విచారకరం ప్రియులారా. లోతు నీతిమంతుడు, కానీ లోతు ఇంట్లో ఉన్నటువంటి తన భార్య పిల్లలు మాత్రం వాళ్ళు లోక మర్యాదను అనుసరించే వాళ్ళు కానీ బ్రతికారు. చూసారా, అక్క తన చెల్లితో ఏముంటుందో, లోతు పిల్లలండి వీళ్ళు. సుధముగుమర్ర పట్టణాలను విడిచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
సోయరు అనే ప్రాంతంలో ఉంటున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్క చెల్లితో అంటుంది మన తండ్రి ముసలివాడైపోయాడు ముసలివాడయ్యాడు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకమందు ఏ పురుషుడు లేడు అంటున్నారు ఎంత అబద్ధమండి లోకంలో ఏ పురుషుడు లేడా వాళ్ళు వివాహాలు చేసుకోవడానికి వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడానికి లోకంలో ఏ పురుషుడు లేడా వాళ్ళు వెళ్ళిన ప్రాంతమే ఒక ఊరండి అది సోయరు అంటే చిన్నది ఒక చిన్న గ్రామానికి వాళ్ళు వెళ్ళారు ఆ గ్రామంలో మనుషులు ఉన్నారు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనుషులు ఉన్నారు అప్పటికే ఎన్నో దేశాలు ఉన్నాయండి భూమి మీద అప్పటికే ఎన్నో దేశాలు ఎంతో మంది ప్రజలు ఉన్నారు వాళ్ళు చూసారా ఎలా తయారైపోయారు వాళ్ళు ఏంటంటే కళ్ళ ముందు ఉన్న దాని అనుభవించాలి కళ్ళ ముందు ఉన్న దానితోనే మన కోరిక తీర్చుకోవాలనుకుంటారండి వాళ్ళు కళ్ళ ముందు తండ్రి కనిపిస్తున్నాడు కన్న తండ్రితోనే కామ వాంఛలు తీర్చుకోవాలనుకుంటున్నారు ఇది ఏ మర్యాద సర్వలోక మర్యాదని మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే లోకంలో ఉన్న మనుషులు ఆ కాలంలో ఎలా బ్రతుకుతున్నారు అంటే వరుస క్రమం లేకుండా వరుస వావి అంటారే ఇవేవీ లేకుండా బ్రతుకుతున్నారండి తండ్రిని గాని అన్నని గాని తమ్ముడని గాని ఇలాంటి ఇవేవీ లేకుండా కళ్ళ ముందు కనిపించే వారితో తమ శరీర కోరికలు తీర్చుకోవడం ఈరోజు ప్రపంచంలో చూడండి ఎందరో అలా ఉన్నారు ఎందరోనండి కన్న కూతుర్ని చెరిపేవారు కొంతమంది ఉన్నారు ఏమండి రక్త బంధువులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది కనిపిస్తున్నారు మనకు లోకంలో లోకపు పోకడ ఈ విధంగా ఉంది ప్రియులారు అందుకే లోక మర్యాదను మీరు అనుసరించవద్దు అని దేవుడు చెప్తున్నాడు వాళ్ళు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు కాబట్టి మన తండ్రి గారికి బాగా మరి మత్తుపానీయాలు పోయించేసి ఆయనను మత్తునిగా చేసి మనం ఆయనతో శరీర కోరికలు తీర్చుకుందాం అనుకుంటున్నారండి ఎక్కడ నేర్చుకున్నారు ఈ మర్యాద వీళ్ళు అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోనే నేర్చుకున్నారండి వాళ్ళు కూడా ఎలాంటి వారని మనం బైబిల్లో చూస్తున్నాం ఒకసారి చూడండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతపు మనుషులు ఎలాంటి వాళ్ళు ఒకసారి లేఖనాల్లో చూడగలిగితే ఆదికాండము 19:4 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురట వృద్ధులట ప్రజలందరూ నలు దిక్కుల నుండి కూడి వచ్చి ఆ లోతు ఇంటిని చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ ఉన్నారు మేము వారిని కోడాలి అంటున్నారండి మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్తున్నారండి చూసారా ఆ ప్రాంతపు మనుషులు చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ ముసలివాళ్ళు కూడా వచ్చేసారండి ఆ లోతు ఇంటి దగ్గరకు వచ్చి లోతు నీ ఇంటికి వచ్చిన మనుషులు మాకు అప్పగించుము అంటున్నారు మేము వాళ్ళను కోడాలి అంటున్నారండి ఎంతకు లోతు ఇంటికి వచ్చిన వారు ఎవరు అంటే పరలోకము నుండి పంపబడిన దేవదూతలు ప్రియులారా దేవదూతలను కూడా కోడతారట వీళ్ళు చూసారా ఎలాంటి మర్యాదలు కలిగి ఉన్నారో వీళ్ళు ఈ ప్రాంతంలోనే వీళ్ళు నేర్చుకున్నారండి లోక మర్యాద కళ్ళ ముందు ఎవరున్నా వాళ్ళతో మన శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉండటం ఉన్నది చూసారా అదేనండి లోక మర్యాద మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటున్నారండి అంటే లోకంలో ఉన్న మనుషులు చేసే ఆచారములను కానీ లోకం పోతున్న ఈ పోకడ ఎవరైనా పర్లేదు వాళ్ళతో మన శరీర కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి చూసారా ఇవేనండి లోక మర్యాద అంటే పౌలు గారు కూడా కొరింతి పత్రికలో ఆయన కొరింతి పత్రికలో రాస్తాడు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అంటాడండి ఎంత దౌర్భాగ్యకరమైన సంగతి తండ్రి భార్య ఏమవుతుందండి తల్లి అవుతుందండి తల్లితో పాపం చేసేవాడొకడు అక్కతో పాపం చేసేవాడొకడు చెల్లితో పాపం చేసేవాడొకడు కన్న బిడ్డతోనే పాపం చేసేవాడు ఇంకొకడు చూసారా ఎలా ఉన్నారు ఈరోజు సమాజంలో దానినే అంటున్నాడు లోక మర్యాద మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అన్నాడు లోక మర్యాద అంటే ఏంటో
మూడవ మాట చూద్దాం. ఒకటి, లోక సంబంధమైన ఆచారాలు మనం చేయకూడదు. రెండు, లోక సంబంధుల వలె ఎవరితోనైనా మన శరీర వాంఛలు తీర్చుకోవాలని మనం ఎప్పుడూ కూడా ఆరాటపడకూడదు. దేవుడు ఒక ధర్మాన్ని పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమాన్ని మనం అనుసరించాలి. అంతేగాని అక్రమంగా లోకంలో ఉన్నవాళ్ళు చేసినట్టుగా మనం ఏదంటే అది చేయకూడదు. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ కూడా లోక మర్యాద చొప్పున నడుచుకోవడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు 8:5 చూడండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించమని అంటున్నారండి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలండి. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి అంటున్నారు, నీవు వృద్ధుడవు, నీ పిల్లలు చూడబోతే నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు, కాబట్టి సకల జనుల మర్యాద అంటే సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయం తీరుస్తాడని మాట్లాడుతున్నారండి. సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. ఇంతకు లోక మర్యాద ఏంటి? లోకంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోసం ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటున్నారండి రాజుగా. లోకంలో ఉన్నవాళ్ళు అప్పటికి మనుషులను రాజులుగా నియమించుకొని వాళ్ళ మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కనిపిస్తుంది. దేవుని ఆలోచన ఏంటంటే మీరు మనుషుల మీద ఆధారపడకూడదు నాయన, రాజుల మీద మీరు ఆధారపడకూడదు, మీ తండ్రిని నేను, నా మీదనే మీరు ఆధారపడి బ్రతకాలి అని దేవుడు కోరుతున్నాడండి. కానీ వీళ్ళేమంటున్నారంటే సర్వలోకంలో ఉన్న మనుషులు రాజులను నియమించుకున్నారు కాబట్టి మాకు కూడా ఒక రాజు కావాలి, ఆయన మా సమస్యలు తీరుస్తాడు, మా పక్షాన యుద్ధాన్ని జరిగిస్తాడు, మాకు సలహాలు ఇస్తాడు, కాబట్టి మాకు రాజును నియమించుము. ఆ మాట చాలా బాధ కలిగించిందండి సమూయేలుకు. సమూయేలుకే కాదు దేవునికి కూడా, ఎందుకంటే అప్పటి వరకు రాజుగా దేవుడే ఉన్నాడండి. వాళ్ళకు రాజుగా ఉండి, వాళ్ళకు అధికారిగా ఉండి, వాళ్ళను నడిపిస్తూ ఎన్నో విధాలుగా వాళ్ళకు సహాయం చేసిన వాడండి ఆయన. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళని రప్పించింది ఆయనే, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించింది ఆయనే, వాళ్లకు న్యాయాధిపతులను నియమించింది ఆయనే, పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించిన తర్వాత వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేసి దేవుడు వారిని నడిపిస్తుంటే మాకిప్పుడు రాజు కావాలి అంటున్నారండి. అయితే సమూయేలు వాళ్ళకి చెప్పనే చెప్పాడు ఏంటంటే, మీరు కోరుకునే రాజు మిమ్మల్ని దోచుకుంటాడు, మీకున్న భూములను దోచుకుంటాడు, మిమ్మల్ని వెట్టి చాకరీ చేపిస్తాడు, మీ పిల్లలను కూడా బానిసలుగా చేసుకుంటాడు, దాసులుగా చేసుకుంటాడు, కాబట్టి అతను మిమ్మల్ని ఎన్నో కష్టాలు పాలు చేస్తాడు, కాబట్టి మీరు దేవుణ్ణి అనుసరించండి అని చెప్తే, లేదు 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 మాకు రాజు కావాలి అని కోరుకున్నారండి. సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. దేవుని పిల్లలైన ఆ ఇశ్రాయేలీయులు లోక మర్యాదనే అనుసరించాలనుకుంటున్నారండి. చూసారా? అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మాకు తీరుస్తాడు అంటున్నారంటే ఎవరి మీద ఆధారపడుతున్నారంటే మనుషుల మీద ఆధారపడుతున్నారు. మనం బైబిల్లో చూస్తే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవానే ఆశ్రయించుట మేలని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, మనుషుల మీద ఆధారపడడం అనేది ఉందో చూసారా? అదేనండి లోక మర్యాద అంటే. ఈరోజు లోకంలో ఉన్న మనుషులను చూడండి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామందిని మనం చూస్తే బాధ కలుగుతుందండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది దేవుడి ముందు మనం పెట్టాలి, ఆ సమస్యకు పరిష్కారం దేవుడు చూపుతాడని ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయనకు చెప్పుకోవాలి. కానీ ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు ఈరోజు చాలామంది. ముందు మనకు దేవుడేనండి, ఆ తర్వాత మనుషులు ప్రియమైన దేవుని వారులారా. దేవుని మీద ఆధారపడడం ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడడం అనేది ఉందో చూసారా? ఎవరో మాకు సహాయం చేస్తారు, ఎవరో మాకు న్యాయం చేస్తారు, ఎవరో మా అవసరాలు తీరుస్తారని మనుషుల మీద ఆధారపడడం అనేది ఉందో చూసారా? దీనినే లోక మర్యాద అంటున్నాడు దేవుడు. సర్వలోకం అనుసరిస్తుంది ఈ మర్యాదను.
మీరు లోక మర్యాదను అనుసరించకూడదు అంటున్నాడండి దేవుడు తన పిల్లలతో. మరొక సందర్భాన్ని మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద అన్నారు చూడండి. తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచుండిరి. ఎవరండి వీరు? వీరెవరంటే బయలు ప్రవక్తలు, ప్రియమైన దేవుని వారలారా. ఏలియా గారి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు కొరకు నియమించబడినటువంటి రాజు, వీళ్ళంతా కూడా అన్య దేవతలను సేవిస్తున్నారండి, బయలు దేవతలను సేవిస్తున్నారు. ఆ కాలంలో రోషం కలిగిన ప్రవక్తగా ఉండి మీరెందుకు ఈ విధంగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలారా? మీకు ఎవరో దేవుడు తెలియదా? దేవుడెవరో మీకు తెలియదా? మీరెందుకు రెండు తలంపుల మధ్యని మీరు నివసిస్తున్నారు? బయలు దేవుడైతే మీరు బయలునే అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవానే మీరు అనుసరించండి. ఈరోజు తేల్చుకుందాం రండి, ఎవరు దేవుడు, ఎవరు దేవుడో తేల్చుకుందాం అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేశాడు. ఒక ప్రక్కన బయలు ప్రవక్తలను కూడా పోగు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు రెండు ఎద్దులను సిద్ధం చేసి మాకు ఇవ్వండి, ఒక ఎద్దును బయలు ప్రవక్తలకు ఇవ్వండి, ఒక ఎద్దును నాకివ్వండి. వారు ఎక్కువ మందిగా ఉన్నారు కనుక వాళ్ళు ముందు ఆ ఎద్దును తునకలుగా చేసి కట్టెల మీద పేర్చమని చెప్పండి, నేను కూడా అదే పని చేస్తాను. ఆ ఎద్దును తునకలుగా చేసి ఆ మాంసమంతటిని కూడా నేను కూడా కట్టెల మీద ఉంచుతాను. వాళ్ళని దేవుడికి ప్రార్థన చేయమనండి. వాళ్ళు బయలు ప్రవక్తలను, బయలు దేవతలను అనుసరిస్తున్నారు కదా బయలు ప్రవక్తలు, కాబట్టి వాళ్ళ దేవుడికి వాళ్ళను ప్రార్థన చేయమని చెప్పండి బయలుకు. నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే మనుషులు అగ్నిని ఉంచకుండా ఆ కట్టెలను కాలుస్తారో, ఏ దేవుడైతే ఈ కట్టెలను కాల్చివేస్తాడో, దహించి వేస్తాడో, ఆయనే నిజమైన దేవుడు. మనుషులు మాత్రం నిప్పును అంటించడానికి వీల్లేదు. వాళ్ళు కేవలం ఆ కట్టెల మీద మాంసము నుంచిన తర్వాత ప్రార్థన మాత్రమే చేయాలి. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎవరి దేవుడు ఆ ప్రార్థనను విని ఆ మాంసమును, ఆ కట్టెలను దహించి వేస్తాడో, ఆయన ఈ ప్రపంచానికి దేవుడని మీరు విశ్వసించండి, ఆయనే మీరు అనుసరించండి. ఎందుకు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఈరోజు నిజదేవుడు ఎవరో తెలుసుకుందాం, తేల్చుకుందాం రండి అని పిలుపునిచ్చాడండి. ఆయన చెప్పిన ప్రకారంగానే ఆ బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకొని దానిని తునకలుగా చేసి కట్టెల మీద పెట్టారండి. ఆ కట్టెల మీద ఉంచి ఆ బయలు దేవతకు వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఆ బయలు స్పందించడం లేదు, ఆ కట్టెలు దహించబడడం లేదు. వీళ్ళు ప్రార్థనలు చేస్తుంటే ఆ ఏలి అంటున్నాడు, అతను నిద్రపోతున్నాడేమో, అతడు ధ్యానంలో ఉన్నాడేమో, అతను దూరముగా ఉన్నాడేమో, అతను ప్రయాణము చేయుచున్నాడేమో, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, వినబడడం లేదేమో అంటున్నాడండి. వాళ్ళేమో రెచ్చిపోయి ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ బయలు వలన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మరిగట్టిగా కేకలు వేయచ్చు, రెచ్చిపోయి వాళ్ళు అనుకున్నది జరగలేదని, ఆ దేవుడు ఆ కట్టెలను దహించి వేయలేదని బాధతో, కోపంతో, రక్తము కారుమట్టుకు తమ తమ మర్యాదల చొప్పున వారి దేహాన్ని చీల్చివేసుకుంటున్నారండి, చీరుకుంటున్నారు కత్తులతో, శస్త్రములతో తమ దేహములను కోసుకుంటున్నారట ప్రియమైన దేవుని వారలారా. వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఇలా చేస్తారా? అవునండి. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేహాన్ని హతమార్చుకోవాలనుకుంటున్నారు, దీనిని గాయపరుచుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఆలోచించండి ప్రియులారా, ఇది లోక మర్యాద. ఏలియా గారు ప్రార్థన చేశారండి, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలను, కట్టెలపై ఉన్న మాంసాన్ని దహించి వేసింది. ఇశ్రాయేలీయులు దేవుడే, యెహోవాయే దేవుడని ఆ రోజు ఏలియా గారు నిరూపించారు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి, వాళ్లకు బాధ కలిగినప్పుడు ఆ బయలు ప్రవక్తలు ఏం చేస్తున్నారు? కత్తులతో, శస్త్రములతో తమ దేహములను చీరుకుంటున్నారండి.
అది లోక మర్యాద. ఏమండి మన దేహాన్ని చీరుకోవడానికి మనకు అధికారం లేదండి. దీనిని పాడు చేసే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ ఏంటంటే ఇవి లోక మర్యాదలు. లోక మర్యాద ఏది? లోక మర్యాద మనం బైబిల్లో నాలుగు విషయాలు చూసాం. లోక సంబంధమైన ఆచారాలు లోక మర్యాద. రెండవదిగా మనం చూసాం ఒక వరుస క్రమం అనేది లేకుండా ఎవరితోనైనా కానీ శరీర కోరికలు తీర్చుకునే ఆ విధానం ముందు చూసారా, అది లోక మర్యాద. అంతేకాదు మనుషుల మీద ఆధారపడడం, రాజుల మీద ఆధారపడడం ముందు చూసారా, అది లోక మర్యాద. బాధ కలిగినప్పుడు దేహాన్ని చీరుకోవటం, దీన్ని అతమార్చుకోవటం ముందు చూసారా, అది లోక మర్యాద. వీటిని మనం అనుసరించకూడదని దేవుడు చెప్తున్నాడండి. మీరు ఈ లోక మర్యాదలను అనుసరించకండి, లోక ఆచారముల చొప్పున మీరు నడుచుకోకండి. ఈరోజు లోకాచారాల చొప్పున బ్రతికే వాళ్ళు క్రైస్తవ్యంలో లేరా? మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటున్నాడండి. ఇక పెళ్ళిలలో కానీ ఏదైనా గృహప్రవేశాల కార్యక్రమాలలో కానీ ఓ లోకంలో ఉన్నవాళ్ళు చేసే కార్యక్రమాలు భయంకరంగా క్రైస్తవులు కూడా చేస్తున్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దని దేవుడు చెప్తున్నాడు. వ్యర్థమైన వాటిని మనం చేయకూడదండి, ఉపయోగకరమైన వాటిని మీరు చేయండి. అవి చేయవచ్చు, లోక ఆచారముల చొప్పున మనం చేయకూడదు. ప్రియులారా, లోక మర్యాదను అనుసరించకూడదు. మరి దేనిని అనుసరించాలి? దేవుని మర్యాద చొప్పున మనం అనుసరించాలి. ఏది దేవుని మర్యాద? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఏది దేవుని మర్యాదో చూద్దాం. ప్రియులారా, రెండవ భాగంగా ఏది దేవుని మర్యాద? రెండవ రాజుల గ్రంథం 17:6 మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో 17:6 ప్రియులారా, హోషేయా ఏలుబడిలో 9వ సంవత్సరం మందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హలాహు హాబోరు అను స్థలములందును మాదీల పట్టణములలోను వారిని ఉంచెను. ఇక్కడ మనం చూస్తే ఒక రాజు కనిపిస్తున్నాడండి. ఈయన ఇశ్రాయిలీలకు రాజండి, ఇశ్రాయిలీలకు రాజండి. హోషయా అనే ఇశ్రాయిలీల రాజు పరిపాలన చేస్తున్న కాలంలో, ఇశ్రాయిలీలను షోమ్రోన్లో ఉండి పరిపాలన చేస్తున్న కాలంలో అష్షూరు రాజు ఇశ్రాయిలీ మీదకి యుద్ధానికి వచ్చాడండి, షోమ్రోను మీదకి. ఆ అష్షూరు రాజు పేరు మనకు కనిపిస్తుంది, అతని పేరు 3వ వచనంలో, ఆ 2వ రాజులు 17:3 అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేశరు యుద్ధమునకు రాగా హోషయా అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయన. ఈ షల్మనేశర్ అనే అష్షూరు రాజు ఇస్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు, షోమ్రోనును ముట్టడి వేశాడు, దానిపై యుద్ధం చేశాడు, జయించాడు, వాళ్ళను బానిసలుగా చేసుకున్నాడండి. వాళ్ళు పన్ను ఇచ్చేవాళ్ళుగా మారిపోయారట. మరి ఈ అష్షూరు రాజు ఏం చేశాడు షోమ్రోన్లో ఉన్నవారిని అని మనం చూస్తే, ఇక్కడ 6వ వచనంలో చూస్తున్నాం, హోషయా ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయాడండి. ఇస్రాయేలు ప్రజలను అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్నటువంటి హాలాహు హాబోరు అనే స్థలముల యందు మాదీయుల పట్టణములలో వారిని పెట్టాడట. ఎందుకు అలా చేశాడు? అసలు ఇస్రాయిల్ ప్రజలు ఎందుకు అష్షూరు దేశానికి చెరగొనిపోబడ్డారు? అష్షూరు చెరలోనికి ఎందుకు వెళ్ళారు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అష్షూరు వారి చేతిలో ఈ షోమ్రోన్లో ఉన్నవాళ్ళు ఎందుకు ఓడిపోవలసి వచ్చింది అంటే, దానికి కారణం కూడా బైబిల్లో ఉందండి. అక్కడే మీరు 15వ వచనాన్ని చూడగలిగితే, 2వ రాజుల గ్రంథం 17:15 నేను చదువుతాను. వారు ఆయన కట్టడలను, వారు అనగా ఇస్రాయిలీలండి, ఇస్రాయిలీలు అష్షూరు వారి చేతులు ఎందుకు ఓడిపోయారో, ఎందుకు వాళ్లకు బానిసలు కావలసి వచ్చిందో, ఆ చెరలోనికి ఎందుకు పోవలసి వచ్చిందో చెప్తున్నాడు. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,
ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనుల మర్యాదను అంటే లోక మర్యాదను అనుసరించినందుకేనండి లోక మర్యాదను అనుసరించారు ఇశ్రాయేలు ప్రజలు లోక మర్యాదను అనుసరించారట అప్పటికే దేవుడు చెప్పాడు నాయనా మరి మీరు ఐగుప్తు దేశపు ఆచారములను గాని ఈ కనాను దేశంలో ఉన్న వాళ్ళ ఆచారాలు గాని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ అన్యజనులైన వాళ్ళు చేసే ఆచారముల చొప్పున మీరు చేయకూడదని దేవుడు చెప్పినా ఆ దేవుని మాటను ప్రక్కకు పెట్టి లోక మర్యాదని అనుసరించారండి అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పడానికి అష్షూరు రాజైన షల్మనేసెరును దేవుడు లేపాడు దేవుడు వారి మీదకి రేపాడు అతను వచ్చి షోమ్రోనును ముట్టడి వేశాడు షోమ్రోనులో ఉన్న వారిని జయించి ఇశ్రాయేలు ప్రజలైన వారిని అష్షూరు దేశానికి చెరగొని తీసుకొని పోయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఇశ్రాయేలు ప్రజలను పెట్టడం జరిగింది ప్రియమైన దేవుని వారలారా ఇక వీళ్ళు అష్షూరు చెరలోనికి వెళ్ళిన తర్వాత ఈ అష్షూరు రాజు మరికొంతమందిని తీసుకొచ్చి ఈ షోమ్రోను పట్టణంలో పెట్టాడండి ఎందుకంటే ఈ షోమ్రోను ఖాళీ అయిపోయింది కదండి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలులందరూ కూడా అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు ఈ ప్రాంతం అంతా ఖాళీగా ఉండడాన్ని బట్టి ఈ ఇశ్రాయేలు ప్రాంతానికి మరికొంతమంది జనులను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు చూడండి రాజుల రెండవ గ్రంథము ఈ విషయం మనకి రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం నుండి 27 వరకు మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వారలారా 24వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి 24వ వచనం నుండి అష్షూరు రాజు బబులోను కూతా అవ్వా హమాతు సఫర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి అయితే వారు కాపురమున్న ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించను ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అష్షూరు రాజు షల్మనేసెరు ఏం చేశాడంటే షోమ్రోనులోనికి మరికొంతమందిని తీసుకొచ్చి పెట్టాడండి వారెవరంటే బబులోనులో ఉన్నవారు కొందరు కోత అవ్వా హమాతు సఫర్వయీము అను దేశములలో నుండి కొంతమంది జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోనులో వారిని పెట్టాడండి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి షోమ్రోను పట్టణంలో ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి అష్షూరు దేశానికి వెళ్ళిపోయారు చెరలోనికి కనుక ఈ ఖాళీ అయిపోయినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రాంతానికి ఇదిగో ఈ ప్రజలను తీసుకొచ్చి పెట్టాడండి ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళని అష్షూరు రాజు ఇక్కడికి తీసుకొచ్చి ఈ షోమ్రోను ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళని పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే మరి ఇతరులు ఆ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళకి ఇశ్రాయేల్ యొక్క దేవుని మర్యాద తెలియదు ఆయన యందు భయభక్తులు కలిగి ఎలా బ్రతకాలో తెలియదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అన్యజనులు షోమ్రోను పట్టణంలో బ్రతుకుతున్నప్పుడు దేవునికి బాధ కలిగి దేవుడికి కోపం వచ్చి వాళ్ళ మధ్యకు సింహములను పంపించాడు ప్రియులారా ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు తెలియని వారు దేవుడంటే ఏంటో చెప్పాలనుకున్నాడు దేవుడు వాళ్ళ మధ్యకు సింహాలను పంపించాడు భయభక్తులు లేకుండా బ్రతుకుతున్న ఆ మనుషుల మధ్యకు మరి ఈరోజు లోకంలో ఉన్న మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకనందుకు ఈరోజు ఒక భయంకరమైన తెగులు ప్రపంచాన్ని అలుముకున్నదండి ఇది దేవుడు పంపించిన తెగులు అదే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్ల మంది ప్రజలు మరణిస్తున్నారండి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా ఈ తెగులు ఎందుకు వచ్చింది ఆ రోజు సింహములు ఎందుకు వచ్చి వాళ్ళని చంపేస్తున్నాయంటే వాళ్ళకు దేవుడు అంటే భయము భక్తి తెలియదు కనుక మరి ఈరోజు ఈ తెగులు ఎందరినో హతమారుస్తుంది ఎందుకు అంటే
ఈరోజు ప్రజలకు కూడా భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి దేవుడంటే భయం లేదు. దేవుని మర్యాదను తెలుసుకోకుండా ఆయన మర్యాద చొప్పున వాళ్ళు బ్రతకటం లేదు గనుక, ఈ మనుషులు బ్రతకటం లేదు గనుక. ఆ రోజు ఆ సింహములు వచ్చి వాళ్ళని చంపుతుంటే వాళ్ళకి అర్థమైందండి. వాళ్ళు ఏమంటున్నారంటే 26వ వచనంలో, తమరు పట్టుకొని నా షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేశారట. అయ్యా, మాకు ఈ దేశపు దేవుని మర్యాద తెలియదు గనుక, ఆయన మర్యాదను మేము అనుసరించి బ్రతకలేకపోతున్నాం గనక, ఆ దేవుడు ఇశ్రాయేలు దేవుడు మా మధ్యకు సింహములను పంపించాడు, మమ్మల్ని కాపాడండి ప్రభు అని ఆ అష్షూరు రాజుకు మొరపెట్టారండి. అప్పుడు ఆయన ఒక సలహా చెప్తున్నాడు 27వ వచనంలో. అష్షూరు రాజు అచ్చట నుండి, అనగా షోమ్రోనులో నుండి తేబడిన యాజకులలో ఒకరిని మీరు అష్షూరు ప్రాంతం నుండి మీ మధ్యకు తీసుకొని పోండి అని చెప్తున్నాడు. అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించను. కాగా షోమ్రోను నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను గాని వాళ్ళు మాత్రం పట్టించుకోలేదట. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, అష్షూరు రాజు సల్మనేసర్ ఏం చెప్తున్నాడంటే, మరి మిమ్మల్ని సింహాలు చంపకుండా ఉండాలంటే మీరు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ దేవుని మర్యాదను మీరు అనుసరించి నడుచుకోవాలి. మీరే చెప్తున్నారు కదా ఆ దేవుని మర్యాద మాకు తెలియనందున ఆ దేవుడు సింహాలను పంపించాడని. కాబట్టి ఆ సింహాలు మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే ఆ దేవుని మర్యాద మీకు తెలియాలి. తెలియడమే కాదు, ఆ మర్యాద చొప్పున మీరు నడుచుకోవాలి. మరి ఆ మర్యాద మీకు ఎవరు చెప్తారు? ఇదిగో ఆ షోమ్రోను పట్టణంలో నుంచి నేను తీసుకొచ్చానే బయటికి అష్షూరు చెరలోనికి, ఆ చెరలో ఉన్నారు యాజకులు. ఆ యాజకుల్లో ఒక యాజకుని మీ మధ్యకు మీరు తీసుకొని పోండి. ఆ యాజకుడు మీ మధ్య ఉండి అక్కడే ఉంటూ కాపురం ఉంటూ ఆ దేశపు దేవుని మర్యాద, ఆ యెహోవా దేవుని యొక్క మర్యాద మీకు నేర్పిస్తాడు అని చెప్పినప్పుడు ఒక యాజకుడిని తీసుకొని పోయి అక్కడ పెట్టారు. కానీ అతను చెప్పిన మాటలు వాళ్ళు అనుసరించలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మర్యాద దేవుని సేవకులు చెప్పాలి. దేవుని పిల్లలు ఎలా బ్రతకాలో దేవుని సేవకులు తెలియచేయాలి. ఇశ్రాయేలీల దేవుని మర్యాద వాళ్లకు తెలియనందున దేవుడు వారి మధ్యకు సింహములను పంపాడు. ఈరోజు దేవుని మర్యాద చొప్పున భూమి మీద ఉన్న వాళ్ళు బ్రతకటం లేదు కనుకనే ప్రపంచంలోనికి ఈరోజు ఒక భయంకరమైన తెగులను దేవుడు పంపాడు. దేవునికి తెలియకుండా వచ్చినది కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఇలాంటి భయంకరమైన వాతావరణం నుండి మనం విడిపించబడాలి అంటే దేవుని మర్యాద మనకు తెలియాలి. ఆ దేవుని మర్యాద చొప్పున నడుచుకోవాలి. ఇంతకీ ఆ దేవుని మర్యాద ఏంటంటే, ఇదిగో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన శాసనములు, ఆయన కట్టడలను అనుసరించి నడవడమే దేవుని మర్యాద అండి. ఇశ్రాయేలు ప్రజలతో ఆ రోజుల్లో దేవుడు ఏమన్నాడంటే, నాయన మీరు అష్షూరు చెరలోనికి వచ్చారు కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మర్యాద చొప్పున మీరు నా శాసనమును అనుసరించి మీరు నడుచుకోండి, మిమ్మల్ని మరలా మీ సొంత ప్రాంతానికి నేను నడిపిస్తాను అన్నాడండి, తీసుకువెళతానని చెప్పాడండి. మీరు అక్కడే చూస్తే 39వ వచనంలో 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మలను విడిపించునని ఆయన సెలవిచ్చినను, వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ పూర్వపు మర్యాదల్నే, లోక మర్యాదనే అనుసరిస్తూ వచ్చారట. దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా శాసనాలు, నా ఆజ్ఞలు, నేను ఇచ్చినటువంటి న్యాయ విధులను మీరు అనుసరించండి, దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న శాసనాలను చూసారా? అదే మీరు నా కొరకు జరిగించవలసిన మర్యాద, దేవుని మర్యాద. ఏమండి, దేవుని గ్రంథంలో ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో ఆజ్ఞలు. ఎన్నో ఆజ్ఞలు ఇస్రాయేలీకి ఇవ్వబడ్డాయి, ఎన్నో ఆజ్ఞలు ఈరోజు క్రైస్తవులుగా మనకి ఇవ్వబడ్డాయి. ఏది దేవుని మర్యాద అంటే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలే దేవుని మర్యాద అండి.
దేవుని మాటల ప్రకారంగా బ్రతకటమే దేవుని మర్యాద. ఇంకా తేలికగా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకటమే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించటమే దేవుని మర్యాద. వాక్యానికి భిన్నంగా ప్రవర్తించటం, లోక సంబంధమైన వ్యర్థమైన ఆచారాల్లో పడి వెళ్ళటం, ఇదంతా లోక మర్యాద. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు ఒక మాట అంటున్నారు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13:12-13 రోమాపత్రిక 12వ అధ్యాయంలోనేమో మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని చెప్పాడు కదండి. మరి ఇంతకీ దేవుని మర్యాద ఏదో కూడా చెప్పాడు ఆయన. లోక మర్యాదను అనుసరించవద్దు అని చెప్పినటువంటి పౌలు గారు దేవుని మర్యాదను అనుసరించాలని ఆ దేవుని మర్యాద కూడా ఇక్కడ 13వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వచనం నుండి 13వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. క్రైస్తవులకు చెబుతున్నాడు సహోదరులారా, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు మనకు సమీపముగా ఉన్నది, కనుక మనము, మీరే కాదు నేను కూడా, మనము అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి, లోక సంబంధమైనటువంటి క్రియలను మనం విసర్జించి, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకుందాము. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, లోక మర్యాద అంటే ఏంటో, ఆ దేవుని మర్యాద అంటే ఏంటో చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా, ఇది దేవుని మర్యాద, మర్యాదగా మీరు నడుచుకోనండి. చూసారండి, ఇక్కడ లోక మర్యాద చెప్పాడు, దేవుని మర్యాద కూడా చెప్పాడు. ఏమేం చేయకూడదు అంటున్నాడు, వేటిని విసర్జించమంటున్నాడు చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటంటే, ఇది లోక మర్యాద. ఈరోజు చూడండి, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ వివాహాలు చేస్తున్నప్పుడు అండి, ఈ డీజేలు పెట్టుకొని భయంకరమైనటువంటి లోక సంబంధమైన పాటలు పెట్టుకొని విపరీతంగా నాట్యం చేస్తూ డ్యాన్సులు వేస్తూ అల్లరి చేస్తూ బ్రతుకుతున్నారండి. ఈరోజు అల్లరితో కూడిన కార్యక్రమాలు జరిగిస్తున్నారండి. వివాహం మాత్రం దైవజనుల చేత చేయించుకుంటారు గొప్పగా, కానీ లోక సంబంధుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారండి. మరి ఇది చూసిన దేవుడు నిజంగా సంతోషిస్తాడంటారా? దేవునికి ఎంత బాధండి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు. అందుకే మీరు లోక మర్యాదను అనుసరించవద్దు. ఏంటి లోక మర్యాద అంటే, ఇదిగో లోక సంబంధులు చేస్తున్నట్టుగా అల్లరితో కూడిన ఆటపాటలైనను మీరు మత్తైనను, అంటే మత్తు పానీయాలు సేవించి మీరు మత్తులుగా ఉండకండి, కామ విలాస కార్యక్రమాలు మీరు జరిగించకండి, పోకిరి చేష్టలు మీరు అనుసరించకండి, కలహాలు మీరు పెట్టుకోకండి, మచ్చరము లేకుండా బ్రతకండి, ఇవన్నీ లేకుండా ఉండాలి. మరి ఇవన్నీ ఉన్నాయంటే లోక మర్యాదను అనుసరిస్తున్నారు. ఇవన్నీ ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళు లోక మర్యాదను అనుసరించేవాళ్ళండి. ఇవి ఎవరైతే లేకుండా జీవిస్తారో వాళ్ళేనండి దేవుని మర్యాద చొప్పున బ్రతికేవాళ్ళు. ఇక్కడ లోక మర్యాద చెప్పాడు, దేవుని మర్యాద ఏదో చెప్పాడు. మీరు వీటిని చేయకండి అంటున్నాడు, అవే లోక మర్యాద. అవి చేస్తే అవి లోక మర్యాద, అవి చేయకుండా బ్రతికినప్పుడు మనం దేవుని మర్యాద చొప్పున నడుచుకున్నట్టే. వాటిని చేయడం అనేది లోక మర్యాద, వాటిని చేయకుండా వాటికి దూరంగా ఉండడం అనేది దేవుని మర్యాద. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఈ మాటలు వింటున్న మనం ఆలోచించాలి, ఏది లోక మర్యాద, ఏది దేవుని మర్యాద. లోక మర్యాద చొప్పున ఒకప్పుడు మనం నడుచుకున్నామండి, దేవుని బాధ పెట్టాం, దేవుని ఇబ్బంది పెట్టాం, దేవునిని మనం ఎంతో క్షోభకు గురి చేశాం. కానీ ఇప్పుడు అలా మనం బ్రతకటానికి వీల్లేదు. మనను దేవుడు లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు, చీకటిలో నుండి తనకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన కొరకై ఆయన మనల్ని పిలుచుకున్నాడు, చీకటిలో నుండి పిలుచుకున్నాడు ఆయన. ఆయన కొరకు మనం ఉన్నతంగా బ్రతకాలి. చీకటిలో ఉన్నప్పుడు చీకటి సంబంధమైన లోక సంబంధమైన కార్యక్రమాలు ఎన్నో చేశాం. ఇప్పుడు ఆ చీకట్లో నుండి, లోకంలో నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. వాటి జోలికి మనం వెళ్ళకూడదని చెప్తున్నాడండి. లోకంలో ఉన్న మనుషులు చేసే ఈ భయంకరమైన కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ లోక మర్యాదలండి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవడమే
దేవుని మర్యాద ప్రియులారా, ఈ సంగతి తెలుసుకున్న మీరు ఎక్కడుండైనా దేవుని మర్యాద చొప్పున నడుచుకోవాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో అలా బ్రతకటమే దేవుని మర్యాద. దేవుని మర్యాదను మీరు అనుసరించి దేవుడిని పరలోకాన్ని చేరుకోవాలి. పౌలు గారు అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా మరి ఏం చేయాలి? మనం ఈ లోకంలో దేవుని మర్యాదను అనుసరిస్తూ, అంటే దేవుని మర్యాదను మనం అనుసరిస్తూ ఉత్తమమైన దానిని చేస్తూ, దేవునికి అనుకూలమైన దానిని చేస్తూ, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ, దేవుని మర్యాద చొప్పున మనం బ్రతుకుతూ దేవుడున్న పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలని దేవుడి మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా దేవుని మర్యాద చొప్పున బ్రతికేవారుగా ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.